సార్, నన్ను రిలీజ్ చేయడానికి వచ్చారా సార్? వద్దు సార్, బయట నాకు ఒక మొదల స్టెప్ కొడుకున్నారు సార్, ఆ టార్చర్ నేను భరించలేను సార్. ఓరి నీ అబ్బా, నేను కొడుకుని దాసనరా? ఓరి నా కొడక నువ్వా? అవునురే, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా. చాలా దరిద్రంగా ఉందిరా, నువ్వు నన్ను ఎప్పుడు చూడడానికి వచ్చినా 3 వారాల నుంచి ఉతకని కొట్లేసుకుని చింపిరి గడ్డతో వస్తావు చూడు. అంత దీనికి ఎట్ట వస్తారా? నేను పోలీస్ అయ్యానన్న విషయం నువ్వే నమ్మకపోతే నా గోల్డ్, నా దిల్కి ధడకన్ ఎలా నమ్ముద్రా? దిల్కి ధడకన? ఆ వ్యాంప్ ఎవరు? ఏయ్, చంపేస్తాను వ్యాంపు గింపు అన్నావు అంటే. జైల్ మేట్, టాకింగ్ వైఫ్, సైలెన్స్. అమ్మా ఏడవకో, ఏరా, ఏదో దొంగ పనులు చేసి వచ్చి అమ్మాయిని ఏడిపిస్తావా? ఓదర్చో. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదండి. నాకు 6 నెలలు జైలుశిక్ష పడింది. నేను బయటకు వచ్చిన తర్వాత ఎంటర్ నీ ఫ్యామిలీని బాంబులు పెట్టి లేపేస్తానరా. ఏంటాను వాణ్ణి లేపేది? ఆయన తిడుతుంటే నీ కోపం వస్తుందట్రాడెవరనుకుంటున్నాడు? సన్ను ఫాదర్. సన్ను పోలీసు, ఫాదర్ ఖైదీ. బాగుందా మీ కాంబినేషన్? మంచి ఫ్యామిలీ. ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ పోట్లాడతారు? దిక్కెవరో చెప్పండి. వచ్చేస్తాను. ఓ 6 నెలలు వచ్చే. సత్తుపండు, నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటాను రా. దాసు చేతి 280. గురు గురు 90. నీకు నాకు కొత్త బట్టలు తెచ్చాను గురు. కొనుక్కొచ్చావా కొట్టుకొచ్చావా? పండగ గద గురు, కొనుక్కొస్తేనే కలిసి వచ్చిద్దని. ఎదమని ఎదవా. గజదంగలో NTR లాగా, ధర్మదాతలో ANR లాగా మనం ఈ డబ్బు పోగు చేస్తున్నామంటే ఎందుకు? మన ఆశయం నెరవేర్చుకోవడానికి, మన గమ్యం చేరుకోవడానికి. అలాంటిది నువ్వు సొంత డబ్బులు పెట్టి బట్టలు కొనుక్కొస్తావా? ఏదవా ఏదవ జిల్లా నువ్వు. మనం ప్రమోషన్ అయి వచ్చిన కాడి నుంచి ఈ పోలీసు బట్టలు తప్ప వేరే గుడ్డలే వేసుకోలేదు గురు. చూసే వాళ్ళకి చండాలంగా ఉంది, అందుకే కొత్త బట్టలు కొనుక్కొచ్చాను గురువా. అలా చండాలంగా ఉంటే మనకెందుకురా? బెదిరించి అక్కడక్కడ పట్టుకొచ్చిన బిర్యానీలు కూడా పక్క హోటల్లో అమ్ముకుని కడుపు మార్చుకుని డబ్బు సంపాదిస్తున్నావు అంటే ఎందుకురా? మన గమ్యం చేరుకోవడానికి గురువా, మన ఆశయం నెరవేరడానికి. కనుక నువ్వు పని చేయి, ఈ బట్టలు తీసుకెళ్ళి నువ్వు ఎవరి దగ్గర కొనుక్కొచ్చావు వాడికి ఇచ్చేసి డబ్బులు లాగేసుకుని పక్షాపోడి దగ్గరికి వెళ్ళి సమాజం దాడి దగ్గర 2 జతల బట్టలు కొట్టేసి అవి పట్టుకెళ్ళి పక్షాపోడికి అమ్మేసి ఆ డబ్బులు పట్టుకొచ్చి నాకు కనపడవు. ఓకే, లేకపోతే నీ తాత మొలిచేస్తాను. పండుగ నాడు కూడా మనకి యూనిఫామ్ కలిసి వచ్చిందిరా. నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా? ఏమన్నా నమ్ముతారే? కరెక్టే, అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. ఈలేడు అదిలా చూస్తున్నారు. ఎందుబే ఫేస్ ఎలా పెట్టినారు? నాకైతే కొంచెం. ఏంది బే చెప్పనీకి భయపడతావు అన్నా? నువ్వు స్టూడెంట్ లెక్క లేవన్నా, మాస్టర్ లెక్క. రోజు పొద్దున్న లోకన్ ఆరోగ్యం పాడైపోతుంది. వారానికి ఒక్కసారి ఉత్తరం రాయన్నా. అన్న నువ్వు బయలుదేరన్న టైం అవుతుంది, వస్తాను రా. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరా, అదే పోరీలు ఉన్నారు. అయ్యా మళ్ళీ ఏంట్రా? కాలేజ్ ఇటే. ఓ, మొదటి రోజు కదా టెన్షన్. వస్తానరా. స్టైల్ స్టైల్ అన్న, స్టైల్ స్టైల్. ఇంకా ఆలస్యం ఎందుకు? కానిచ్చేయండి, ఒక పని అయిపోతుంది. తాతగారు రావాలి. మీ తాతగారా? వారు వచ్చేసరికి ఏ వేళ అవుతుందో? అంటే ఏమిటి తమ ఉద్దేశం? మేము వేళకు రావనేగా. ఈ సింగరాజరంగనాథ్ మాట అంటే మాటే, టైం అంటే టైమే. ఏమిటంత అడవిడిగా ఉంది? దానికి అంత సౌండ్ ఎందుకురా? పిల్లలకు పెళ్ళి 7 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు కృష్ణ. వాడితో మనకెందుకు? ముందు నువ్వు కొవ్వొత్తులు కేక్ కట్ చేయి. నువ్వు కానీ చెప్తా. ఇలాంటి దరిద్రపు కొట్టు వేడుకలు జరపడానికి వీల్లేదు. అదేమిటి శుభమాని? ఏంటి శుభం? శుభకార్యాల్లో దీపాలు వెలిగించుకోవటం మన సాంప్రదాయం. ఉప్పు అని ఊది ఎవరి దీపాలు వాళ్ళు ఆర్పుకోవటం విదేశీ సాంప్రదాయం. సీ మిస్టర్ రాజ్ గారు, యాక్చువల్లీ వెనక్కి తిరగండి. ఇలాంటి వేడుకలు జరపడం కూడా విదేశీ. తిరగడం వెనక్కి విదేశీ సాంప్రదాయమే. విదేశాల్లో పొద్దున్నే పెళ్లి చేసుకుంటారు, మధ్యాహ్నం కాపురం చేస్తారు, సాయంత్రం విడాకులు తీసుకుంటారు. అవునరా, అయితే ఇప్పుడు ఏంటి? నువ్వు తప్పుకు, నువ్వు తప్పుకోవే. అలాంటి వాళ్ళు అమ్మయ్యా మన పెళ్ళి 7 ఏళ్ళు అయింది అనుకుంటూ ఏ ఏడాదికి ఆ ఏడాది విడాకులు కండం తప్పినందుకు ఇలాంటి పండుగలు జరుపుకుంటారు. బావగారు చెప్పింది 100కి 100 పాలు. మీరు నాకు చాలా బాగా నచ్చారు. అది నా పెళ్ళం, అది మాకు తెలిసి నోరు మూస్తాం. అది మన సాంప్రదాయం కాదు. పెళ్ళైన ఆలుమగలు వెనక్కి తిరిగి చూడకుండా పచ్చగా కలకాలం కాపురం చేసుకోవాలి. అల్లుడు గారు, అమ్మాయి గారు, ఇలా మనకి పెళ్ళయ్యే 1 సంవత్సరం అయ్యింది అని గుర్తు చేసుకునే ముష్టి సాంప్రదాయాన్ని విడిచిపెట్టి పెళ్లి పీటల మీద షష్టి పూర్తి కూర్చోవడానికి సిద్ధంగా. అమ్మా
అది సంరక్షణ కవచమే. పడి 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 అమ్మగారికి చెప్ప బాకే. బాబు గడపతే నీ ఫ్రెండ్ ఇంట్లో లేడుగానే. జై సీతారాం. జై సీతారాం. ఏంటి సూపర్వైజ్ చేస్తున్నారు? వాషింగ్ వాషింగ్ పెరుసన్నా. భలే జోకేశారే, గొప్ప రసికులే మీరు. నచ్చారా? ఇటు చూడండి, ఏంటి మంచి అడావిడిగా ఉన్నారు. అవును, నా పార్టీ నాకు గొప్ప బాధ్యత అప్ప చెప్పింది. సీనియర్ నాయకుడిని కదా, సీరియస్ గానే వర్క్ చేస్తాను. అవును, వీడెవడు పెయింటింగ్ వేసిన పీపాల ఉన్నాడు. ఇతను గణపతి అని మన ఫ్రెండ్ అండి. ఇంతకీ ఏంటండి ఆ బాధ్యత? షేర్స్, అమ్మకాలు. షేర్స్ కి మీ పార్టీకి ఏంటండి కనెక్షన్? మా పార్టీ కొత్తగా ఓ టీవీ ఛానల్ పెడుతాం, మార్కెట్ లో షేర్స్ వదులుతాం. నేను బ్రహ్మాండంగా కలెక్షన్స్ చేస్తానని మా అధిష్టాన వర్గానికి భరోసా ఇచ్చాను. ఇప్పుడు ఉన్నాయి సరిపోక కొత్తగా మీ ఛానల్ ఒకట. సత్యానందం గారు, ఇది సుత్తి కాకపోతే మీ పార్టీకి అసలు ఛానల్ పెట్టడం అవసరమా? అవసరమే. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తున్నాయి, మా గురించి మేము చెప్పుకోవాలి, పబ్లిసిటీ ఇచ్చుకోవాలి, ప్రజలను ఆకట్టుకోవాలి. అందుకు బోడి రాజకీయ పార్టీ పెట్టే ఛానల్ ఎవరు చూస్తారండి? పైగా దానికి షేర్లు పెట్టుబడులు. సీతారాం గారు, సర్వేలు చేశాం, ప్రజల టేస్టులు గుర్తించాం. చూస్తూ ఉండండి, మా ఛానల్ అన్ని ఛానల్స్ లోకి నంబర్ వన్ అవుతుంది. అన్ని ఛానల్స్ ని కొట్టి పారేసేలాగా ఫక్తు కమర్షియల్ ప్రోగ్రామ్స్ రూపొందించాం. రాజకీయ ఛానల్లో ఏమంటాయండి? ఉపన్యాసాలు, ఊరేగింపులు, వజ్రాలు గెలుచుకోండి, వైఢూర్యాలు నింపుకోండి, ఇదొక ప్రోగ్రామ్. ఎలా ఉంది? ఓహో, వంట నేర్చుకోండి, గంట కుట్టుకోండి, ఇదొక ప్రోగ్రామ్. ఎలా ఉంది? తోక ముడవండి, తలుపు తెరవండి, ఇది ఎలా ఉంది? మనుషులకు తోకలు ఉండవు కదా. అది నీకు కాదు, వీడికి. భయంకరంగా నవ్వండి, పొట్ట పగిలి చావండి. నవ్వలేకపోతున్నానండి బాబు, నాకు ఇప్పుడే పొట్ట పగిలిపోతుందండి బాబు. వీడికి ఏమన్నా అయితే నన్ను లోపలేస్తారేమో. చాలే రేఖ నవ్వద్దు ప్లీజ్. సట్టేయండి. పళ్ళతో పక్కపక్కలు, కళ్ళతో ఏకైకలు. ఎలా ఉంది? ప్రోగ్రాముల పేర్లు మాత్రం మా గొప్పగా ఉన్నాయండి. అక్కడితో అయిపోలేదు, మిడ్ నైట్ కోసం మసాలా ప్రోగ్రాములు తయారు చేస్తాం, కానీ ఎక్కువ మంది చూడటం కోసం మధ్యాహ్నం ప్రసారం చేస్తాం. ఐడియా ఎవరిచ్చారు కానీ సూపర్ గా ఉందండి. ఐడియా ఎవరిచ్చారంటావేంటి? లేడీస్ టీవీకి బంకలు అతుక్కుపోవడం కోసం సీరియల్ కూడా స్టార్ట్ చేస్తాం, ఇది నా ప్లాన్. ఆహా అంటావేంటి? యూత్ ఆకట్టుకోవడం కోసం అది కూడా చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ప్రేక్షకులు మా ఛానల్ చూస్తారా చూడరా? ఎగబడి చూస్తారండి. అయితే షేర్స్ కొనుక్కోండి. కానీ మా పెట్టుబడికి గ్యారంటీ ఉంటుందా అని. నేను గ్యారంటీ తీసుకోండి సార్. చాలా కాలానికి వచ్చారు, టీ తాగాళ్ళండి. నాకు కావాల్సింది ఇప్పుడు టీ కాదు, టీవీ షేర్స్ అమ్మాలి. నమ్మచ్చంటారా ఇవి? ఏమో నువ్వు ఇలా రైల్వే కంపార్ట్మెంట్ లో అడుక్కునేవాళ్ళగా ఇలా చదువుకోవడం చూస్తే వాళ్ళు గుండాకి చేస్తారా? అంటే వాళ్ళకి చెప్పలేదా? అన్ని విషయాలు చెప్పాను, కాకపోతే ఈ విషయం చెప్పలేదు. చెప్తే పిల్లని ఎవరేమో అని భయపడ్డాను రా. నాకు రేపు చెప్పలేదా? చెప్తే ఎలా చూసుకుంటారక్క? ఇవాళ కలిస్తే చాలు, రేపు తెలిసినా చచ్చినట్టు పడుంటాడు. మల్లెపూలు, ఇది ఇది బెడ్, ఇది కత్తికాయ. కాదు కాదా, తొందరలడ్డా. ఓహో, ఉంది లడ్డే. ఇంకా ఏమున్నాయి? అమ్మో అబ్బా, ఆల్ వెళ్ళినది. అదేంటమ్మా గదిలోకి తోసి కిలకిలా నవ్వాలి కదా, అది గోల్డ్ ఫ్యాషన్. మీ సిస్టర్ చూడు, ఏడు గంటలకి గదిలోకి దూరింది. నాకు గోల్డే గోల్డ్. అక్కడే ఆగిపోయావి, రాలల్లి. ఏ సిగ్గెందుకు? నేను రాను బాబు. రమ్మంటుంటే నాకు సిగ్గు. తాళల్లి తాళల్లి, రమ్మంటుంటే తాళల్లి. నన్ను ఆశీర్వదించండి. పిల్లా పాపలతో నూరేళ్ళు వర్ధిల్లు లల్లి. లల్లి లల్లి, ఇందాకెందుకు సిగ్గుపడ్డావు? సిగ్గేస్తుండా? అవునండి. లల్లి ఏంటండి? లల్లి ఏంటి? లల్లి లల్లలు లల్లలు లిల్లలు. అప్పా, ఈ ఊరెలాంటి బుగ్గలు చూస్తుంటే నాకు లడ్డూలే గుర్తొస్తున్నాయి. లడ్డూలు తిందామా లల్లి? సరేనండి.
తల్లి వీట్లన్నీ నువ్వే తినేశావా? నేనెప్పుడు తిన్నానండి? వీట్లన్నీ నేనే తినేశా, జోక్ చేశానంటే నువ్వు తిన్నావా అని. వీట్లొద్దు ఏమొద్దు లల్లి, మనం లలలాలోకి వెళదామా?